సో డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయో చూద్దాం. మొదటిగా మనకి ఉన్న డేటా టైప్స్లో ఫస్ట్ స్ట్రింగ్, నెంబరు, బులియన్, నల్, అన్డిఫైన్డ్, యారే అండ్ ఆబ్జెక్ట్. ఇవి రకరకాల డేటా టైప్స్ మనకి జావా స్క్రిప్ట్లో అవైలబుల్ ఉన్నాయి. సో వీటిలో స్ట్రింగ్ నుంచి అన్డిఫైన్డ్ వరకు, అంటే స్ట్రింగు, నంబరు, బులియన్, నల్ అండ్ అన్డిఫైన్డ్ని ప్రిమిటివ్ డేటా టైప్ అంటారు. అలాగే యారే అండ్ ఆబ్జెక్ట్ని కాంప్లెక్స్ డేటా టైప్ అంటారు. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చనే. సో మనం ఈ డేటా టైప్స్ ఒక్కొక్కటి విత్ ఎగ్జాంపుల్ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం డేటా టైప్స్లో స్ట్రింగ్, నెంబర్ అండ్ బూలియన్ ఏంటో చూద్దాం. సో దానికోసం నేను జావాస్క్రిప్ట్ ఫైల్లో సింపుల్గా ఒక డబుల్ కోట్స్ వాడి దిస్ ఈజ్ టెక్స్ట్ మెసేజ్ అని రాశాను. సో ఎప్పుడైతే నేను డబుల్ కోట్స్ వాడానో ఇది ఒక స్ట్రింగ్ డేటా టైప్ అవుతుంది. ఓకే, సో అలాగే దీన్ని ఒక వాల్యూకి అసైన్ చేస్తాను అనుకోండి, ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాను అనుకోండి, సపోజ్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలాగా ఒక స్ట్రింగ్ డేటా టైప్ని అసైన్ చేశాను. సో కన్సోల్ లాక్ చేసి ఏం అవుట్పుట్ చేస్తే రిజల్ట్ మనకి కన్సోల్ లోపల మన రిజల్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. దిస్ ఈజ్ టెక్స్ట్ మెసేజ్. ఓకే, సో ఇది ఒక స్ట్రింగ్ డేటా టైప్. అలాగే ఇప్పుడు ఒక నెంబర్ డేటా టైప్ చూద్దాం. నెంబర్ డేటా టైప్ అనేది వితౌట్ స్ట్రింగ్ మన న్యూమరిక్ వాల్యూ ఇస్తే అది నెంబర్ డేటా టైప్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ లాగ్ చేసి నేను 10, 20, 30 ఇలాగా ఒక నెంబర్ వాల్యూ ఇచ్చాను వితౌట్ డబుల్ కోట్స్. ఓకే, సేవ్ చేసి అవుట్పుట్ చేస్తే మనకి 10, 20, 30 ఇలా వచ్చింది. సో ఇది ఒక నెంబర్ డేటా టైప్. ఓకే, ఇప్పుడు మనం బులియన్ వాల్యూ ఏంటో చూద్దాం. బులియన్కి ఉండే వాల్యూస్ ఓన్లీ 2. అదేంటంటే బులియన్ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండు వాల్యూసే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బులియన్ వాల్యూని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్కి 10 > 20 అని రాశాను. 10, 20 కన్నా గ్రేటర్ కాదు కదా. ఇప్పుడు రిజల్ట్ ఏంటి అలా వస్తుందో చూద్దాం. అవుట్పుట్లో టెస్ట్ అనే అవుట్పుట్ని కన్సోల్ లాక్ చేసి టెస్ట్ అనే వేరియబుల్ని కన్సోల్ లాక్ చేశాను. అవుట్పుట్లో చూస్తే మనకి ఫాల్స్ అని వచ్చింది కదా, ఎందుకంటే 10 అనేది 20 కన్నా గ్రేటర్ కాదు కాబట్టి. సో ఇఫ్ నేను 10 > 20 అని రాశాను అనుకోండి, ఇప్పుడు మన అవుట్పుట్లో ట్రూ అని వస్తుంది, ఎందుకంటే 10 > 20 కాబట్టి. ఓకే, సో ఇది మూడు డేటా టైప్స్, ఒకటి స్ట్రింగ్ విత్ డబుల్ కోడ్స్, ఇంకొకటి నెంబర్ డేటా టైప్ వితౌట్ డబుల్ కోడ్స్ అండ్ బులియన్, ఓన్లీ 2 వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ఇప్పటిదాకా మనం కన్సోల్ లాక్ చేసి లాగ్లోనే కన్సోల్లోనే చూస్తున్నాం మన అవుట్పుట్ అనేది. మనం వెబ్ పేజ్లో చూడాలంటే ఎలా? సో అది కూడా చూద్దాం. దానికి ఒక కమాండ్ ఉంది, అదేంటి అంటే document.write. ఈ కమాండ్ వాడి మనం చూపించాలనుకుంటున్న కంటెంట్ వెబ్ పేజ్ మీద చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ కోట్స్ వాడి దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్ టెక్స్ట్ మెసేజ్ అని రాశాను అనుకోండి. ఆల్రెడీ మన జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది HTMLతో లింక్ అయ్యి ఉంది కదా, కాబట్టి మన అవుట్పుట్ అనేది వెబ్ పేజ్ మీద కనిపిస్తుంది. సో రిఫ్రెష్ చేస్తే చూడండి, కన్సోల్ క్లోజ్ చేసేస్తాను. ఇది జూమ్ చేస్తే దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్ టెక్స్ట్ మెసేజ్ అనేది మన జావా స్క్రిప్ట్ ఫైల్ నుంచి వస్తుంది. ఓకే, ఇక్కడి నుంచి వచ్చింది. సో ఇది ఒక స్ట్రింగ్ డేటా టైప్ మనం అవుట్పుట్ చేసాం. ఇప్పుడు ఒక నెంబర్ డేటా టైప్ని అవుట్పుట్ చేస్తాను. సో document.write నెంబర్కి వితౌట్ డబుల్ కోడ్స్ వాడాలి కాబట్టి 11, 22, 33, 44 ఇలాగా ఒక న్యూమరిక్ వాల్యూ ఇచ్చి ఒక నెంబర్ డేటా టైప్ రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇలాగా మనకి ఎర్రర్ అయింది. కాకపోతే ఇవి రెండు ఒకే లైన్లో వచ్చినాయి. మనకి లైన్ బ్రేక్ కావాలనుకుంటే మనం ఇక్కడ ఒక HTML ట్యాగ్, ఎక్కడైతే మనకి లైన్ బ్రేక్ కావాలనుకుంటున్నామో అక్కడ ఒక HTML బ్రేక్ ట్యాగ్ అప్లై చేస్తే సరిపోతుంది. సేవ్ చేసి అవుట్పుట్లో లైన్ బ్రేక్ అనేది ఫామ్ అయింది. మనకి రెండు లైన్ బ్రేక్స్ కావాలనుకుంటే ఇంకొక లైన్ బ్రేక్, ఇంకొక BR ట్యాగ్. సేవ్, రిఫ్రెష్,
చూసారా టూ లైన్ బ్రేక్స్ ఫామ్ అయింది. ఇలా మనం అవుట్పుట్ అనేది ఇలా చూపించుకోవచ్చు. సో ఇప్పుడు మనం త్రీ డేటా టైప్స్ తెలుసుకున్నాం కదా, అలాగే మన జావాస్క్రిప్ట్లో HTMLని కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్యుమెంట్ డాట్ రైట్ అనే ఒక కమాండ్ తీసుకొని లోపల H1 ట్యాగ్ వాడుతూ బోల్డ్గా ఒక టెక్స్ట్ చూపించాలనుకున్నాను. దిస్ ఈజ్ హెడ్డింగ్ టెక్స్ట్ అని రాశారు. ఓకే, అలాగే H1తో క్లోజ్ చేసేసాను. అలాగే ఒక బిఆర్ ట్యాగ్ కూడా ఇద్దాం, బ్రేక్ ట్యాగ్ కూడా ఇచ్చేసి. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్లో చూస్తే ఓకే చూసారా H1 ట్యాగ్తో జావాస్క్రిప్ట్లో H1 ట్యాగ్ అప్లై అయ్యి మనకి అవుట్పుట్ అనేది త్రూ జావాస్క్రిప్ట్ మనకి ఇలా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం డేటా టైప్స్లో స్ట్రింగ్ నెంబర్ బులియన్ తెలుసుకున్నాం, అలాగే HTMLని జావాస్క్రిప్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ డేటా టైప్ మనది నల్ అండ్ అన్డిఫైన్డ్. ఇప్పుడు మనం నల్ డేటా టైప్ని ఎలా డిఫైన్ చేయొచ్చు చూద్దాం. వెరీ సింపుల్, నేను ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అనే కీవర్డ్ తీసుకొని దీనికి శాంపుల్ వ్యూ అని రాసి ఇక్కడ నల్ అని డేటా టైప్ ఇచ్చారు. మనం ఇలాగ కూడా ఇస్తాం, నల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే ప్రోగ్రామింగ్లో మనకు ఒక్కొక్కసారి నల్ అనే ఈ డేటా టైప్ మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. సో కన్సోల్ చేసి దీని అవుట్పుట్ కింద శాంపుల్ వాల్యూని అవుట్పుట్ చూడటానికి నేను కన్సోల్ డాట్ లాగ్ కమాండ్ వాడి శాంపుల్ వ్యూ మన వెబ్ పేజ్లోకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి మనకి కన్సోల్లో నల్ వాల్యూ అనేది వచ్చింది. ఓకే, కొంచెం జూమ్ చేస్తాను. సో నల్ వాల్యూ అనేది వచ్చింది, ఇది యాక్చువల్గా ఒక డేటా టైప్. ఓకే, సో నెక్స్ట్ మనం అన్డిఫైన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే లెట్ అనే కీవర్డ్ తీసుకొని శాంపుల్ లేకపోతే యాపిల్ అనే ఒక వేరియబుల్ డిఫైన్ చేయలేదు, ఓన్లీ వేరియబుల్ వరకు తీసుకొని వదిలేసాను. ఇప్పుడు దీన్ని లాక్ చేసి యాపిల్ అనేది కన్సోల్ లాక్ చేస్తే సేవ్ చేసి చూడండి ఇక్కడ మన అవుట్పుట్లో అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఈ అన్డిఫైన్డ్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ మనం వేరియబుల్ని డిక్లేర్ చేసాం కానీ వాల్యూ అసైన్ చేయలేదు. ఓకే, ఎప్పుడైతే నేను వాల్యూ అసైన్ చేస్తానో రెడ్ అని ఇచ్చానుకోండి, ఇప్పుడు దీని వాల్యూ చూడండి రెడ్ అనే వాల్యూ వచ్చింది. ఇది స్ట్రింగ్ డేటా టైప్, ఎందుకంటే ఇక్కడ మనం డబుల్ కోట్స్ వాడాం కాబట్టి. ఈ వాల్యూ కానీ అసైన్ చేయకపోతే ఇప్పుడు దీని వాల్యూ అన్డిఫైన్డ్ వచ్చింది కదా, ఇది కూడా ఒక డేటా టైపే కాకపోతే అన్డిఫైన్డ్. ఓకే, వీటి ఉపయోగాలు కూడా ఉంటాయి, అన్డిఫైన్డ్ అన్నాలు కూడా మనం ప్రోగ్రామింగ్లో ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ కూడా అప్లై చేసి ఈ డేటా టైప్స్ కూడా అప్లై చేసి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ప్రస్తుతానికి మనకున్న డేటా టైప్స్లో ప్రిమిటివ్ డేటా టైప్స్ మనం కవర్ చేసాం, వాటిలో స్ట్రింగ్ నెంబర్ బులియన్ నల్ అండ్ అన్డిఫైన్డ్.